హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మిత్రులు, చాలామంది మనకి మిరపలో ఈ తెల్లదోమ సమస్యతో ఎక్కువగా ఉందని చెప్పేసి అడుగుతున్నారు. దాంతోపాటు జెమ్ని వైరస్ అనేది కంట్రోల్ అవ్వటం లేదని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. దానికి సంబంధించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి. ఫస్ట్, మనకి ఈ తెల్లదోమ కనుక ఎక్కువగా ఉన్నప్పుడు కనుక మనం సుమటోవా కంపెనీ వాళ్ళది ల్యానో అని ఉందన్నమాట. ఇది మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది. పైరిఫ్రాక్సిన్ వచ్చేసి 10% ఈసీలో ఉంటుంది. ఇదేంటంటే మనకి తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ మీద మనకి పనిచేస్తుంది అనమాట. గుడ్డు స్టేజ్ నుంచి అట్లనే మనకి అడల్ట్ స్టేజ్ అంటే గుడ్డు పెట్టిన దశ నుంచి పూర్తి పెద్ద అడల్ట్ స్టేజ్ వరకు కూడా కంప్లీట్గా వాష్అవుట్ చేస్తుంది అనమాట. ల్యానో అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇది దీని డోస్ చూసుకున్నట్టయితే మనం ఎకరానికి వచ్చేసి 300 ml నుంచి 400 ml మనం యూజ్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. లేదు, మీకు ల్యానో అందుబాటులో లేదు అనుకుంటే కనుక ఇక మనకి మీ అందరికి తెలిసిన ప్రోడక్టే ఎస్ఎల్ఆర్ 525 తీసుకోండి. పైరిప్రాక్సిన్ 5% అని, అట్లనే మనకి డైఫాన్ 25%లో ఉంటుంది. ఎస్ఎల్ఆర్ 525 అయినా తీసుకోండి. లేదు, అది కూడా మీకు అందుబాటులో లేదు అనుకుంటే కనుక డూ పాయింట్ వాళ్ళది మనకి వెంటనే అనే ప్రోడక్ట్ ఉందన్నమాట. సేమ్ మనకి ఎస్ఎల్ఆర్ 525లో ఉన్న టెక్నికలే దీంట్లో కూడా ఉంటుందన్నమాట. పైరిఫ్రాక్సిన్ 5%, అట్లనే మనకి డైఫాన్ టూరన్ వచ్చేసి 25%లో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని మీరు స్ప్రే చేయండి. లేదు, ఇవి కూడా మీకు మనకి అందుబాటులో లేవు, ఇంకొంచెం పెద్ద మందు ఉధృతి ఎక్కువగా ఉంది, ఇంకొంచెం పెద్ద మందు వేయాలి అనుకున్న పరిస్థితుల్లోనే మీరు ఈ లాస్ట్ ఇవి చెప్పి ఇప్పుడు చెప్పే మందులు జోలికాలన్నమాట. ఇవి జంపు కానీ బేరు వాళ్ళది జంపు, అట్లనే మనకి బేరు వాళ్ళది ఓబ్రాన్ రెండు ఉన్నాయన్నమాట. ఈ రెండు కలిపి కనుక ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కనుక స్ప్రే చేశారంటే మీకు 100% వరకు కంట్రోల్ అయిపోతుంది. జంపు మనం డోస్ చూసుకున్నట్టయితే 40 grams జంపు, అట్లనే మనకి ఓబ్రాన్ వచ్చేసి 75 ml ఓబ్రాన్ కలిపి, ఈ రెండు కలిపి కనుక మనం పిచికారీ చేసినట్టయితే మనకి 100% దాకా క్యూర్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనకి జెమ్రి వైరస్కి సంబంధించి మార్కెట్లో ఏంటంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే మెడిసిన్స్ అయితే ఏవి లేవండి. ఎవరు చెప్పినా కానీ ఏంటంటే వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్ కోసం చెప్తారు. తప్పితే వాస్తవానికి ఏంటంటే మనకి ఈ జెమ్రి వైరస్ అనేది ఈ తెల్లదోమ నుంచి ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి వెళ్ళడం వల్ల స్ప్రెడ్ అవుతుందన్నమాట. కేవలం మనం ఏంటంటే ఈ మందులు స్ప్రే చేయడం వల్ల ఆ ఉధృతిని మనం కంట్రోల్ చేయగలుగుతామే తప్పితే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు అయితే లేవన్నమాట. మీకు ఈ జెమ్ని వైరస్ చెట్లు ఎక్కడన్నా కనిపించినప్పుడు మీరు వాటిని తీసేసి శుభ్రంగా దూరంగా పడేయడమేనండి. పడేసిన తర్వాత మనం ఈ తెల్లదోమకు సంబంధించిన మందులు కొడితే ఏంటంటే మనకు ఆ ఉధృతి అనేది మళ్ళీ ఎక్కువగా రెట్టింపు అవ్వకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాము. అది ప్రజెంట్ మనకి మార్కెట్లో ఉన్న టెక్నికల్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మనకి ల్యానో అయితే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ల్యానో అందుబాటులో లేదు అనుకుంటే ఎస్ఎల్ఆర్ 525, లేదు అది కూడా మీకు దొరకలేదు అనుకుంటే కనుక వెంటనే తీసుకోండి డూ పాయింట్ వాళ్ళది. లేదు, అది కూడా ఇంకా దొరకలేదు అనుకుంటే కనుక ఇంకా బెటర్ మందు వేయాలి అన్న పరిస్థితుల్లో మనం కొంచెం వాటర్ పెట్టుకొని భూమిలో పచ్చి ఉన్నప్పుడు కనుక మనం బేరు వాళ్ళది జంప్ వచ్చేసి 40 grams జంపు, దాంతోపాటు మనకి ఓబ్రాన్ వచ్చేసి 75 ml ఓబ్రాను, ఈ రెండు కలిపి కనుక మనం స్ప్రే చేసినట్టయితే మనకి 100% రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. మనకి ఎస్ఎల్ఆర్ 525 కానీ వెంటనా కానీ డూ పాయింట్ వాళ్ళది రెండు కానీ మనం ఒక లీటర్ తెచ్చుకుంటే కనుక మనం 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే మనకు ఈ మందులు స్ప్రే చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇంకా అందుబాటులో ఉంటే కనుక మీరు నీమ్ ఆయిల్ కూడా మనకి 10,000 ppm నీమ్ ఆయిల్ కనుక వేప నూనె కనుక మనం తెచ్చుకొని స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమ యొక్క గుడ్ల స్టేజ్ నుంచి అట్లనే మనకి బ్లాక్ ట్రిప్స్ని కూడా మనకి కొంతవరకు కూడా వాటి ఎగ్ స్టేజెస్ని మనం వాష్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే ఇంతటితో ముగిస్తుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.